జై శ్రీ కృష్ణ. కార్తీక పురాణంలో 27వ రోజుకి చేరుకున్నాం, అంటే 27వ అధ్యాయంలోకి వచ్చామన్నమాట. ఈ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుడి గురించి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రావడం కనిపిస్తుంది. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడైనటువంటి పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి దుర్వాసుడితోటి ఇలా పలికేట, ఏంటది స్వభక్తుల యొక్క పాలన నాకు చాలా ముఖ్యము అని. కాబట్టి ఏ దుర్వాస, అంబరీషుడి గురించినటువంటి ఇచ్చిన శాపాలు అంటే మహనీయులైనటువంటి వాళ్ళవి లోపాలుగా కనిపించినప్పటికీ కూడా లోకోపకారకములుగా ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి అధ్యాయంలో. దుర్వాసుడు ఏదో కోపం కంట్రోల్ చేసుకోలేక నియంత్రించుకోలేక అంబరీషుని శాపాలు ఇచ్చేసినట్టు, ఇదేమి తపస్సు, ఇదేమి బ్రాహ్మణుడు, ఇదేమి జపము, ఇదేమి శక్తి, ఇంతేనా శాపాలు ఇచ్చేది అని మనలాంటి వాళ్ళు అనుకుంటుంటాం. కానీ అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలకి కూడా కారణాలయ్యాయి అని మనకి తెలియదు. దాన్ని శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతోటి నాకు చాలా ఉపకరించినటువంటివి, అలాగే ఏకాదశి యొక్క వైభవం లోకానికి తెలియటానికి ఉపయోగపడిందయ్యా దుర్వాస మహర్షిని ప్రవర్తన అని అతన్ని చక్కగా మాట్లాడి ఉపశమింపచేశాడట. కనుక ఆ వేద తుల్యమైనటువంటి నీ వచనాన్ని నేను సత్యం చేస్తాను, నీ నోటి నుంచి వచ్చినటువంటి మాటని నేను సత్యం చేయబోతున్నాను అని అన్నాడట. కనుక రాజు ఈ ప్రకారంగా చింతించి దుఃఖిస్తున్నాడు. అయ్యో, నా మూలంగా ఒక సుదర్శన చక్రం జ్వాలలతోటి ఈ గొప్ప తాపసి తపస్సు చేసుకునేటటువంటి మహర్షి వెంట పడిందే, చిచి ఎందుకు నేను, నా వల్ల ఇంత బాధ కలిగింది ఇంకొకరికి అని బాధపడ్డాట. చూడండి ఎంత మంచి హృదయము. అంటే మనకి కష్టం కలిగినటువంటి వాళ్ళకి కష్టం కలిగితే కూడా మళ్ళీ మనసు ద్రవించగలగాలి, అదే అంబరీష మహారాజు ఈ ప్రకారంగా ఉన్నాడు. కనుక రాజు మనుష్యుల్ని పాలిస్తాడు, కనుక రాజుకు ముఖ్యం ప్రజారక్షణ, రాజుకు ముఖ్యం గోరక్షణ. కాబట్టి బ్రాహ్మణుల కోసం గోవుల కోసం ప్రాణాలైనా కూడా విడవవచ్చు అని భావించాడట రాజు. కనుక స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజములనేటువంటి నాలుగు విధములైనటువంటి జీవాలను సన్మార్గములో ఉంచి పాలించాలి. అంటే పుట్టేవన్నీ కూడా స్వేదజములు, చెమట నుంచి పుట్టేటటువంటి కొన్ని ఉంటాయి, అండజములు అంటే గుడ్డు నుంచి పుట్టేటటువంటి కొన్ని ఉంటాయి, ఉద్భిజములు అంటే మొలకలు ఉంటాయి, అలా జరాయుజములు అంటే వార్ధక్యము, ఇలాగా రకరకాల స్థితులను అనుభవించి చనిపోవటం అలాంటి వాళ్ళందరూ కూడా, ఇలాగ రకరకాలు కూడా అంటే పిండం నుంచి పుట్టేటటువంటివి, ఇలాగ రకరకాల నాలుగు రకాలుగా ఉంటాయి జన్మలన్నీ కూడా. అందరికంటే కూడా గొప్పగా ఎవరైతే ఉంటారు అంటే వేదములను ఎందు విశ్వాసం కలిగి ఉండి దానిని ప్రీతితో అధ్యయనం చేసేటటువంటి వారు సదా పూజ్యనీయులై అయి ఉంటారు. అలాంటి గొప్ప బ్రాహ్మణుల్ని తపస్సు చేసేటటువంటి మహాశక్తివంతుడు నా వల్ల పాపం ప్రాణభీతితోటి పరిగెట్టేటటువంటి పని పట్టిందే, అయ్యయ్యో ఇంత బాధ కలిగింది నా వల్లే కదా అని బ్రాహ్మణ ఇతరులందరూ భయం లేకుండా క్షాత్రకీర్తిని చూపాలి, కానీ బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు. అంటే క్షత్రియుడంటే బాగా యుద్ధాలు చేస్తాడు, బలం ఉంది, ధనం ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది అని అందరూ భయపడేలాగా బతకూడదు, చూసి శాంతంగా సంతోషంగా ఉండాలి. కాబట్టి మనం చంపినా లేదా అన్యుల చేత చంపించినా అంటే ఇతరుల చేత చంపించినా ఏ లాగవటం కానీ కొట్టడం కానీ ఇలాంటివి ఏవి చేసినప్పటికీ కూడా మనకి ఆ దోషం చాలా గొప్పగా ఉంటుంది, అది తిరుగు మళ్ళీ నశింపజేసేటటువంటి గోపం లోపం కాదు అని అర్థమయ్యి దుర్వాసుడికి ప్రాణిక హానికరమైనటువంటి కష్టం నా మూలంగా కలిగింది, కాబట్టి నేనే బ్రాహ్మణ హంతకుణ్ణి అని ఎంతో దుఃఖంతో ఉన్నాంట. కాబట్టి శ్రీహరి అన్నాంట దుర్వాసుడితో, అతను చాలా దుఃఖిస్తూ ఉన్నాడు, నీకు బాధ కలిగిందని తొందరగా వెళ్ళు అక్కడికి అని. సూర్యకాంతితో వచ్చేటటువంటి దుర్వాసుని చూసి అంబరీష మహర్షి లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఇలా అన్నట, ఓ చక్రరాజా, నన్ను మన్నించు, ఆత్తుని సంహరించుట న్యాయం కాదు, కనుక బ్రాహ్మణుని రక్షించు, ఈ నీ క్రౌర్యాన్ని తగ్గించు, రక్షించు అని అన్నట. అప్పుడు అంబరీష మహర్షిని చూసి, అతని యొక్క గుణాన్ని చూసి దుర్వాస మహర్షి కౌగిలించుకొని తన వెనక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనుస్సుని ఎక్కబట్టి సుదర్శనుడితోటి అంబరీషుడు ఇలా పలికాడట. ఆ స్థుతిని కూడా మనం రేపటి రోజు చూస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రవృత్తి మనందరికీ కూడా కలగాలి అంబరీషుడిలాగా అని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.